టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు అన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పలు మండలాల గిరిజన నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి అట్టి సమావేశంలో తమ నాయకుల పట్ల దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గిరిజనులపై ఇలాంటి అసభ్య పదజాలం ఉపయోగించలేదని అన్నారు. కేవలం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై మాట్లాడడం జరిగిందని దాన్ని తెరాస నాయకులు వక్రీకరించి తిరుపతి రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేశారని తెలిపారు. హాస్పిటల్లో యాక్సిడెంట్ అయినా మా గిరిజన మహిళలకు పరామర్శించడానికి పోయిన మా నాయకుడి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మేము ఆర్థిక సహాయం చేసి వాళ్ళను హాస్పిటల్కు పంపిస్తే దాని మీద మేము క్షమాపణ చెప్పాలా? ఏ వాళ్ళ మీద మీకు క్షమాపణ చెప్పాలి? మా నాయకుడు ఏ మాట్లాడిందని, ఏ తప్పు మాట్లాడిందని మీరు క్షమాపణ కోరుతున్నారు? మీరు టీఆర్ఎస్కు తొత్తులై, ఆ పార్టీకి తొత్తులై, ఈ మా గిరిజన ఈ కొంతమంది అధిగుణంగా ఉన్న కొంతమంది మాత్రమే, మా గిరిజనులు కొంతమంది మాత్రమే వాళ్ళ తొత్తులై, పార్టీకి తొత్తులై మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు మాట్లాడితే అది మంచిది కాదని చెప్పేసి మేము సభామా పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నారు, అసలు ప్రతి గ్రామంలో ఏం లేదు. ఇదే చూడండి, మా బొమ్మరాజపేట మండలంలో మన కొత్తూరు నుంచి దేవనూరు వరకు బీటీ రోడ్ ఉంది. అది బీటీ రోడ్ను దాన్ని మట్టి రోడ్డుగా మార్చిండ్రు, మట్టి రోడ్డుగా మార్చిండ్రు. దాని కొరకని మా మంచిగా అభివృద్ధి చేసినాం అని చెప్పేసి మేము మీకు క్షమాపణ చెప్పాలా? ఏ నాయకుడు మీరు క్షమాపణ చెప్పాలి? మా నాయకుడు ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నది. వాళ్లకు ఏమో మాట్లాడుతున్నారు అంతే, వచ్చి మీరు వచ్చి అది షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తే అది అభివృద్ధి అయినట్లనా? ఏ విషయంలో మీరు వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.